రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు డీబార్ చేసేందుకు సిద్దమయ్యారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు. ఫలితాల్లో వైసీపీకి కనీసం పాస్ మార్కులు కూడా పడే పరిస్థితి లేదని అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారపేట ఇందిరా కాలనీ హైస్కూల్ రోడ్లో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి 13వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 2024 ఎన్నికల్లో చరిత్రను తిరగరాసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, 90% ఉద్యోగులు కూటమి వైపే ఉన్నారనడానికి పోస్టల్ బ్యాలెట్టే సాక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ ఎంబీఎస్ శర్మ, ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు సచ్చివాడ దుర్గాప్రసాద్, మాజీ జడ్పీటీసీ మట్టా రాజేశ్వరి, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, నాయకులు షేక్ సులేమాన్, 24, 25, 26 డివిజనల్ ఇన్ఛార్జీలు కడియాల విజయలక్ష్మి, మట్టా రంజిత్, చేకూరి గణేష్, సోమిశెట్టి రాము, నాయకులు అద్దంకి హరిబాబు, కందుల రమేష్, వేమూరి శ్రీధర్బాబు, గొడవల్లి వాసు, జనసేన పార్టీ నాయకులు జనసేన రవి, లోవరాజు, బీజేపీ నాయకులు నాగం శివ, నడపన దానభాస్కర్ రావు, చేకూరి గణపతి తదితరులు పాల్గొన్నారు. అందరం మరి ప్రతి ఒక్కరూ సైకిల్ రావాలి. సైకిల్ రావాలా? ఈ రూటా, ఈ రూటా తిన్నగా సైకిల్ రావాలి. అందరూ నానా, ప్రతి ఒక్కరు కూడా యువత భవిష్యత్తు కోసం అందరూ కూడా సహకరించాలి. సమాజం బాగుండాలని సైకిల్ కావాలి. అందరూ కూడా కావాలా? అందరూ నిరంతరం సహకరించండి. చేసిన కారు వేసిన పుణ్య చేసిన చేసినప్పుడల్లా చెప్పాలి సైకిల్ చేసిన ఎందరు సహకారం అంటే పాంప్లెట్. ప్రతి ఒక్కరు అందరి సహకారం సహకారం సైకిల్ రే సైకిల్ రావాలి. సంతోషంగా ఉండాలి మనం. ప్రతి ఒక్కరు సైకిల్ వస్తే మన అందరం పెన్షన్ పెరుగుతుంది. అవును అన్ని